ద మోస్ట్ 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 ఇంపార్టెంట్ వీడియో ఇదే. ఏంటంటే చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్. చాయిస్ ఫిల్లింగ్ ఎట్లా పెట్టుకోవాలి బ్రో, నాకు ఎట్లా అసలు నాకు పెట్టని ఇంకా తెలియదు, ఏం చేయాలి ఇప్పుడు అని చాలామంది డౌట్ ఉండొచ్చు. సో దానికోసం ఒక పీడిఎఫ్ లాంటిది ఉంటే ఆ పీడిఎఫ్ నుంచి చూసుకొని డైరెక్ట్గా మీరు ఏం ఆప్షన్ పెడితే ఆ ఆప్షన్ టక్ 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 అట్లా పెడితే ఎట్లుంటుంది, క్రేజ్ ఉంటుంది కదా. సో ఈ వీడియోలో మనం అదే తెలుసుకోబోతున్నాం. సో వీడియో మాత్రం మొత్తం చూడండి. సో లెట్స్ మీట్ ఆఫ్టర్ ది ఇంట్రో. మనకు జోసాకం వచ్చేస్తుంది కదా, ఒక త్రీ డేస్ అంతే ఉంది. సో మీకేంటంటే నేను ఇప్పుడు మీకోసం నేనేం చేసిన అంటే ఒక పీడిఎఫ్ తయారు చేసిన అనమాట. లాస్ట్ ఇయర్ కూడా చేసిన, బట్ ఈసారి కూడా చేసిన పీడిఎఫ్, ఓకేనా. సో ఈ పీడిఎఫ్ ఎట్లుంటుంది అంటే మీకు, సో జోసా కౌన్సిలింగ్ చూసుకోండి మీకు ఎట్లా అంటే ఇన్ చాలా కాలేజ్ ఉంటాయి. అంటే ఒకవేళ మీరు ఐఐటి అడ్వాన్స్ క్వాలిఫై అవ్వకపోతే చెప్తున్నా, అడ్వాన్స్ డేస్ వచ్చాక చెక్ చేసుకోండి. క్వాలిఫై కాకపోతే మీకు ఓన్లీ ఎన్ఐటీస్, ట్రిబిలైటీస్, జిఎఫ్టీఐస్ ఇవి వస్తాయి. అండ్ ఇంకొన్ని సెంట్రల్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, అవి కూడా మీకు కనిపిస్తాయి. అండ్ ఆల్మోస్ట్ ఆన్ యావరేజ్ చూసుకుంటే 400 ఆప్షన్స్ ఉంటాయి మనకి. అంటే మనం ఈ 400 ఆప్షన్స్ ఎట్లా పడితే అట్లా పెట్టలేము, ఎందుకంటే ఎట్లా పడితే అట్లా పెడితే ఎట్లా పడితే అట్లా ఆ కాలేజ్ అనేది వస్తుంది. సో చూసుకోండి, ఇంత చాలా రీసెర్చ్ చేయాల్సి వస్తుంది. సో మీకు ఏం స్ట్రెస్ లేకుండా నేను ఒక పీడిఎఫ్ అయితే తయారు చేసిన. ఆ పీడిఎఫ్ ఎట్టుంటుందంటే మీకు టాప్ కాలేజ్ నుంచి లాస్ట్ కాలేజ్ వరకు ప్రీ ఆర్డర్ ఉంటుంది. సో నమ్మొచ్చా బ్రో అంటే డెఫినెట్లీ నమ్ము బ్రో, ఎందుకంటే ఒకసారి మీరు ఆ పీడిఎఫ్ ఓపెన్ చేయగానే మీకు అర్థమవుతుంది. ఎట్లుంటుందంటే స్టార్టింగ్ లోపల ఎన్ఐటి వరంగల్ నుంచి, ఐ మీన్ నాట్ ఎన్ఐటి వరంగల్, ఎన్ఐటి తిరించి నుంచి ఉంటుంది. అండ్ ఆల్సో నేను ఎట్లా చేసిన అంటే ఈ పీడిఎఫ్ మీరు అందరూ ఎట్లా పెడతారంటే, నార్మల్గా ఒక స్టూడెంట్ ఎట్లా పెడతారంటే ఇప్పుడు మీకు తెలిసి మీరు నార్మల్గా మీరు స్టూడెంట్ కదా, మీరు ఏం చేస్తారంటే ఎన్ఐటి తిరించి టాప్ కదా, ఎన్ఐటి తిరించిలో అన్ని బ్రాంచెస్ పెడతా, నెక్స్ట్ ఎన్ఐటి వరంగల్లో సెకండ్ కదా, ఎన్ఐటి కర్ణాటక సూరత్కల్, ఓకే ఎన్ఐటి కర్ణాటక సూరత్కల్లో అన్ని పెడతా, నెక్స్ట్ ఎన్ఐటి వరంగల్ అన్ని పెడతా అనుకొని అలా పెట్టుకుంటూ పోతారు. సో చాలా బ్లండర్ మిస్టేక్, అలా పెట్టొద్దు ఓకే. సో ఎన్ఐటి తినించే వాళ్ళు సిఎస్సి పెట్టాలి, దాని తర్వాత మళ్ళీ మీరు ఆ కాలేజ్ లోపలనే అదే సిఎస్ బ్రాంచ్ పెట్టొద్దు, నెక్స్ట్ కర్ణాటక సూరత్కి వెళ్ళిపోవాలి, సిఎస్పి వెళ్ళాలి, దాని తర్వాత వరంగల్కి వెళ్ళిపోవాలి. అండ్ దాని తర్వాత అట్లా నేను అన్ని టాప్ 1 నుంచి టాప్ 20 వరకు ఎన్ఐటి కూడా పెట్టొద్దు, అట్లా లైన్గా అట్లా పెట్టొద్దు. సో ఒక ఆర్డర్ ఉంటుంది, సో కొన్ని కాలేజ్ వరకు వెళ్ళాలి, మళ్ళీ రిపీట్ చేయాలి. సో ఇది ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఏ కాలేజ్ కొన్ని అండ్ కొన్ని ఎన్ఐటి చేస్తానంటే అట్లనే అన్ని ఎన్ఐటిస్ పెట్టొద్దు, మళ్ళీ దాని లోపల కొన్ని త్రిబిలైటీస్ యాడ్ చేయాలి. అండ్ యాడ్ చేసిన వెంటనే అన్ని త్రిబిలైటీస్ పెట్టుకుంటే పోవద్దు, మళ్ళీ జిఎఫ్టీస్ యాడ్ చేయాలి, అండ్ మళ్ళీ సెంటర్ ఫండ్ ఇన్స్టిట్యూషన్స్ యాడ్ చేయాలి. అండ్ ఇది ఓకే ఐఐటీస్ వాళ్ళకి ఎట్లా అంటే ఐఐటీస్ పెట్టినాక అన్ని లైన్ ఐఐటీస్ పెట్టద్దు, దానిలో కొన్ని మధ్యలో ఎన్ఐటీస్ యాడ్ చేయాలి. సో ఇంత గోల్ అయితే ఉంటుంది, ఏది పెట్టాలి ఏది పెట్టాలో డౌట్ ఉంటుంది. సో నేనేం చేసిన అంటే మీకోసం ఒక క్లియర్ పీడిఎఫ్ తయారు చేసిన. దాంట్లో ఎట్లుంటుంది అంటే చెప్పినా మీకు ఒక లైన్ బై లైన్ ఆర్డర్ అయితే ఉంటుంది. సో మీరేం చేయండి అంటే ఇప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదు. సో మీరు ఏంటంటే ఆ పీడిఎఫ్ తీసుకోండి. ఆ పీడిఎఫ్ తీసుకొని మీరు ఏం చేయాలంటే మీకు 19th రోజు మీకు జోసా కౌన్సిలింగ్ అయితే ఓపెన్ అవుతుంది, చెప్పిన లాస్ట్ వీడియోలో సేమ్ 19th రోజు అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన వెంటనే మీరేం చేయాలంటే మీకు మాక్సీ లొకేషన్ ఉంటుంది, 25th వరకు టైం ఉంటుంది మీకు పెట్టుకోవడానికి. సో మీరు ఇంటర్వ్యూలో ఏం చేస్తారంటే మెల్లగా ఒక డే కూర్చోండి, ఒక రోజు అంతా కూర్చోండి, మీ ల్యాప్టాప్ ముందర పెట్టుకోండి, నేను ఇచ్చిన పీడిఎఫ్ పక్కన పెట్టుకోండి, చూసుకోండి, అది మీకు ఆప్షన్స్ అనిపిస్తే నేను మీకు మీకు వీడియో కూడా చేస్తాను. అంటే చాయిసింగ్ ఎట్లా పెట్టుకోవాలి డౌట్స్ ఉంటే చాలామందికి ఒక మొత్తం క్లియర్గా ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి నీట్గా చూపిస్తాను. అది లేటర్ వీడియో వస్తుంది ఓకే ఒప్పుకుంటా, బట్ ఇప్పుడు ఏంటంటే నేను చెప్తున్నాను మీకు ఆ పీడిఎఫ్ పెట్టుకోండి, సేమ్ అది తీసుకోండి అక్కడ పెట్టండి, ఆ కాలేజ్ తీసుకోండి సెకండ్ ఆప్షన్, అట్లా లైన్గా తీసుకొని పెట్టండి. అట్లా నేను చెప్తానంటే నేను ఎన్ని పెట్టాను అన్ని ఆప్షన్స్ పెట్టుకోనికి ట్రై చేయండి, పెట్టుకోండి మొత్తం. మీకు పని ఏముంది, ఐ మీన్ ర్యాంక్స్ ఎక్కువ ఉంటారు కదా, ఎట్లా అంటే ఐ మీన్ టు సే మోర్ దాన్ 70 to 80% మధ్యలో ఉంటారు అండి, 70 to 80% మధ్యలో ఉన్న వాళ్ళు మొత్తం నేను పెట్టిన పీడిఎఫ్ ఆర్డర్ మొత్తం పెట్టేసేయండి ఓకేనా. సో చాలామంది అడుగుతారు ఇప్పుడు ఈ పీడిఎఫ్ ఎక్కడ దొరుకుతుంది బ్రో అంటే, ఈ పీడిఎఫ్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, ఆ డిస్క్రిప్షన్కి వెళ్ళిపోయి ఆ డిస్క్రిప్షన్ మనకైతే పీడిఎఫ్ ఉంటుంది, ఆ పీడిఎఫ్ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా. నేను ఫ్రీగా ఇచ్చేసిన, చాలామంది దీనికి ఛార్జ్ చేస్తారు, ఎట్లా అంటే చాలా పైసలు ఛార్జ్ చేస్తారనమాట. సో ఇప్పుడు మీకు గుర్తుపెట్టుకొని ఈ టైంలో మీకు స్కామ్స్ అనేది వస్తాయి, ఎట్లా అంటే స్కామ్ కాదు ఒప్పుకోవచ్చు, ఏంటంటే 1000 to 2000 అట్లా కట్టమంటారు, 2000 to 3000 అట్లా కొంచెం పేమెంట్ చేయాలి. ఆ పేమెంట్ చేసే వాళ్ళు ఏంటంటే మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకైతే కౌన్సిలింగ్లో హెల్ప్ చేస్తా అంటారు. నేను చెప్తున్నా అంటే ఏం అవసరం లేదు, ఎందుకంటే నేను మీకు పీడిఎఫ్ ఆర్డర్ ఇచ్చిన ఓకే, అండ్ మీకు ఇంకా వీడియోస్ పెడుతున్నా ఓకే, అండ్ మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా నా ఇన్స్టాగ్రామ్ ఇస్తున్నా, ఇవో ఇక్కడ తీసుకోండి ఇస్తున్నా, ఆడికి వచ్చేసేయండి, మెసేజ్ చేయండి. ఇంకా గట్టిగా అయితే నా నెంబర్ అడగండి, ఆడ మీకు ఇంకా ఎక్కువ డౌట్స్ ఉంటాయి మాట తప్పుడు అంటే నేను నెంబర్ కూడా ఇచ్చేస్తున్నాను చాలామందికి, చాలామందికి ఇచ్చిన చాలామంది ఫోన్లు కూడా మాట్లాడుతున్నాతో. నాకు ఇప్పుడు ఖాళీలు ఉన్నా కాబట్టి మీరు ఫోన్లు చేయండి, మాట్లాడతాం, మీ డౌట్స్ని క్లియర్ చేస్తాను, అంతే చిల్. సో దీనికి ఎందుకు టెన్షన్ పడతారు, మీరైతే కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి సార్ డిస్క్రిప్షన్కి వెళ్ళి చెక్ చేసుకోండి, పీడిఎఫ్ ఉంటుంది. సో గైస్ కలుద్దాం ఇంకో వీళ్ళు, మీరైతే చెక్ చేసుకోండి ఓకేనా. కలుద్దాం ఇంకో ఎప్పటికైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంత మంచి పీడిఎఫ్ ఇచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోవడం బంతా, సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా. బాయ్ 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 బాయ్.